మోహన్ బాబు గారు, ఆయన ఫ్యామిలీ ఇష్యూ, కానీ ఆయన కొడుకు మీడియాకి పిలిచినారు, దానివల్లనే మీడియా వాళ్ళ హౌస్ లోపల ఎంటర్ అయినారు. మీ ఇంటి ఇష్యూ మీ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది, కానీ మీ ఇంటి ఇష్యూని పబ్లిక్లో పెట్టేసినారు, మీడియా ముఖంగా పెట్టేసినారు. మీడియా ఏంటంటే అసలు వాస్తవం ఏముంది అది కరెక్ట్ ప్రజల ముందు తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది మీడియా. ఏ పార్టీకి కానీ, ఏ వర్గంకి కానీ, ఏ వ్యక్తికి కానీ సపోర్ట్గా ఎప్పుడు కూడా మీడియా ఉండదు. కానీ మోహన్ బాబు గారి ఇంటి లోపల మీడియా వాళ్ళు వెళ్తే ఏ విధంగా మోహన్ బాబు గారు TV9 ఒక రిపోర్టర్ రాజేష్ గారి పైన ఏ విధంగా దాడి చేసినారు అది అందరు చూసినారు. నేను మోహన్ గారు గారికి ఒక వ్యక్తిగతంగా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇష్యూని ఇట్లనే ఎడిచేస్తే చాలా పెద్ద అవుతుంది. అందుకోసం మీరు తప్పు చేసినారు, అందరు కూడా చూసినారు. ఏ సమయం ఆ విధంగా, ఆ మూమెంట్ ఏ విధంగా ఉండేది, ఆ సమయం ఏ విధంగా ఉండేది, దానిపైన నేను పోను. కానీ అది తప్పు జరిగింది. మోహన్ గారు, మీరు మీడియా ముఖంగా వచ్చి క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏ TV9 రిపోర్టరు ఇంజ్యూర్డ్ అయ్యాడు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఆయనకి హాస్పిటల్లో మీరు పోయి కలిస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే మీడియానే 0కి హీరో చేస్తుంది, మళ్ళీ ఇదే మీడియా 0కి 0 కూడా చేస్తుంది. ఆ మాట కొద్దిగా మీరు యాద పెట్టుకోండి.